ఆరవ అధ్యాయము 21వ వచనం నుండి మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. నేను ఇలాగ మాట్లాడొచ్చు, ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టాను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఆమేన్. ప్రవక్త దానియేలుకి గ్రహింప శక్తిని, దేవుని మర్మములు దాన్ని గ్రహించే శక్తిని ఇవ్వడానికి దేవుడు గాబ్రియేలును పంపించాడు. మనకిప్పుడు పరిశుద్ధాత్మను పంపించాడు, హోలీ గోస్ట్. ఆమేన్. గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. 23వ వచనం, నువ్వు బహుప్రియుడవు గనుక నువ్వు విజ్ఞాపన చేయు ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. 24వ వచనం చూడండి, దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత రావడానికి 6 కారణాలను చెప్తున్నాడు. తిరుగుబాటు మానబడుకును మొదటిది, పాపమును నివారము చేయుటకును రెండవది, దోషము నిమిత్తము ప్రయాసితము చేయుటకును మూడవది, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును నాలుగవది, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అది ఐదవది, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఆరవది. 6-fold purpose, 6 కారణములు. ఓకేనా? 6 కారణములు. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. మీరు గమనించారా? అక్కడ గాబ్రియేలు దూత అంటున్నాడు నీ జనమునకు. దానియేలు జనులు ఎవరు? ఇజ్రాయేలులు. మరియు పరిశుద్ధ పట్టణం, వాళ్ళకు పరిశుద్ధ పట్టణం ఏమిటి చెప్పండి? యెరూషలేము. నీ జనమునకు అనగా ఇజ్రాయేలులకు పరిశుద్ధ పట్టణము అనగా యెరూషలేమునకు 70 వారములు విధింపబడినవి. ఓకేనా? దేవుడు నియమించాడు, విధించిపెట్టాడు. అన్యజనుల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కాలాలను నియమించలేదు, కానీ ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దేవుడు కాలాలను నియమించి పెట్టాడు, విధించి పెట్టాడు. అర్థమైందా నేను చెప్పింది? అన్యజనుల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ కూడా కాలాలను నియమించలేదు ఆయన, కానీ అదే ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వారికి కాలాన్ని నియమించాడు. సరిగ్గా 70 వారాలు అవుతాయి అన్నాడు ఆయన. చూడండి, మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? సరిగ్గా 70 వారాలు అవుతుంది అన్నాడు ఆయన. అమనంటారా? సో దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఇజ్రాయేళ్లకు కాలమును నియమించి పెట్టాడు. అందుకే వాళ్ళు మనకు గడియారమై ఉన్నారు, దేవుని గడియారమై ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు దేవుడు నియమించిన దాన్ని బట్టి వాళ్ళు మనకిప్పుడు గడియారమై ఉన్నారు. ఆమేన్. ఓకే, 20వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చున ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణ రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాణి అంతము హఠాత్తుగా వచ్చును. మరి యుద్ధకాలం అంత వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడును. అతడు ఒక వారమునకు అనేకుల నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఈలాగున జరుగును.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లెట్స్ ప్రే. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ సాయంత్రం మరొకసారి నీ రక్తము క్రిందికి వచ్చి మా ప్రతి పాపములను, అతిక్రమములను, దోషములను ఒప్పుకుంటున్నాం. నీ రక్తంలో మమ్మల్ని కడుగుము, మరపనే సముద్రంలో విసిరివేయము, మరియు నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపుము. ముఖ్యముగా తండ్రి, ఉదయకాల సమయంలో ఈ సాయంత్రము నీవు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఉదయము మాతో స్పష్టంగా మాట్లాడావు ప్రభువా, అనేక విషయాలను బయలుపరిచావు తండ్రి. ఈ సాయంత్రము కూడా ప్రభువా, మాకేదైతే అవసరమై ఉన్నవో వాటన్నిటిని స్పష్టముగా మాకు గ్రహింపు శక్తి వచ్చినట్లు, వాటిని మేము గ్రహించినట్లు పరిశుద్ధాత్మనే ఇప్పుడు గాబ్రేలుగా మాకుండి మాకు వాటిని వివరించునుగాక. ప్రభువా, నీవే వాటిని గురించి మాకు బయలుపరచుదేవా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయి ప్రభువా. ఇశ్రాయేలులను ఇప్పుడు నువ్వు మాకు గడియారముగా పెట్టినందుకు స్తోత్రం. అందుకే ప్రభువా, నీ గడియారముగా పిలువబడుతున్నా ఇశ్రాయేలులను మేము జాగ్రత్తగా గమనిస్తున్నాము. ఈ దానియేలు 70 వారాలను వాళ్ళకు నియమించి పెట్టావు ప్రభువా. ఇప్పుడు ఆ దానియేలు 70 వారాల్లో మేము ఎక్కడున్నాము, ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాం మేము ఇప్పుడు తెలుసుకునే కృపను మాకు దాయిచ్చాయి. వాటిని గ్రహించే మనస్సును మాకు దాయిచ్చేయమని నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ఈ యొక్క సాయంత్రం ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ని నేను ఎత్తుకున్నాను, చాలా క్లిష్టమైనది ఇది. దీన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించడం అంటే చాలా అవగాహన ఈ సబ్జెక్ట్ పైన ఉంటేనే దీన్ని బోధించగలం. పూర్తి అవగాహన, పూర్తి పట్టు ఈ సబ్జెక్ట్ పైన ఉండాలి. ఏదో వర్తమానాన్ని చిన్న 2 పాయింట్లు రాసుకొని వాటిని బోధించినంత విధంగా దీన్ని బోధించలేం. ఎందుకంటే ఇది ఒక టీచింగ్, ఇదొక దానిమంటారంటే ఒక ఉపదేశం. ఇది వింటున్నారా? అందుకే జాగ్రత్తగా దేవుడు వాక్యం మీరు వినాలని కోరుచున్నాను. ఉదయం మనం చూసాం దానియేలు బబులోను దేశంలో ఎందుకున్నాడో మనం చూసాం. అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా దానియేలు ప్రవక్తను దేవుడు దర్శించాడో మనం చూసాం. ఆమేన్. అర్థమైందో ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత మనం ఇంకా ఏం చూసామంటే దానియేలును గురించి మనం చాలా విషయాలు చూసుకుంటూ వచ్చినాం. ఉదయం దేవుడు ఏ విధంగా ప్రతి కాలానికి ప్రవక్తను పంపుతాడు, అలానే దానియేలు కాలంకు ముందు ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎలా పంపాడు, అవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఓకేనా ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథముల చదవడం వలన తను గ్రహించింది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేములో నుండి చెరపట్టబడి ఆ బబులోను దేశానికి వెళ్ళి సరిగ్గా 68 సంవత్సరాలు అవుతున్నది. ఇంకొక 2 సంవత్సరాలలో వాళ్ళకు విడుదల కలగబోతున్నది. ఆ సంగతి దానియేలు ఎలా గ్రహించాడో మనం ఉదయం చూసాం. ఇర్మియా ప్రవక్త యొక్క వర్తమానాలను వింటున్నారా? ఇర్మియా ప్రవక్త యొక్క వర్తమానాలను దానియేలు చదవడం వలన దానియేలుకు అర్థమైంది విడుదల సమీపమైందని. దానికోసం దానియేలు ఏం చేస్తున్నాడంటే గోనపట్ట ధరించుకొని ధూళి తలపైన వేసుకొని మరియు తాను ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించాడు, విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. మరి తాను ఏం తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడంటే దేవుడు ఏ విధంగా వాళ్ళను మరలా ఆ ఇజ్రాయెలు దేశానికి, ఆ యెరూషలేములోనికి
మరి యిర్మీయా ప్రవక్త చెప్పిన ప్రకారముగా 70 సంవత్సరాలకు దేవుడు వాళ్ళకు విడుదల ఇస్తానన్నాడు కదా, ఆ చెరలో నుండి, బబులోను చెరలో నుండి. అది ఎలా చేస్తాడో అనే దానిని తెలుసుకోవడానికి దానియేలు ప్రార్థిస్తున్నాడు. కానీ దానియేలు కోసము దేవుడు అంతకంటే ఎక్కువనే ఆలోచించాడు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు కేవలం ఇజ్రాయేలును మళ్ళీ విమోచించబడి విడుదల పొందుకొని తిరిగి వాళ్ళ స్వదేశమైన ఇజ్రాయెల్ దేశానికి, ఆ యెరూషలేములోనికి మరలా ఎలా తిరిగి వెళ్తారు, ఆ యెరూషలేము యొక్క రాజవీధులు ఎలా మరలా కట్టబడతాయి, మరలా కోట గోడలు ఎలా కట్టబడతాయి, ఆ పాడైపోయిన ఆ మందిరము మరలా ఎలా కట్టబడుతుందో దాన్ని తెలుసుకోవడానికి ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అసలు దేవుడు దానియేలు కాలము మొదలుకొని ఈ చివరి కాలం వరకు, అంటే మన కాలం వరకు, ఇజ్రాయెల్ పట్ల ఉన్న ప్రణాళికనంతా దానియేలుకి బయలుపరచడానికి గాబ్రియేలు దూతను పంపాడు. అవునండారా? మరి ఉదయం మనం చూసాం, నీ జనములకు, నీ ప్రజలకు పరిశుద్ధ పట్టణానికి దేవుడు 70 వారములు నియమించారంటున్నాడు. కాలములను నియమిస్తున్నాడు దేవుడు అక్కడ. వింటున్నారా? గాడ్, దేవుడు అక్కడ ఇజ్రాయేలుకు కాలములను నియమిస్తున్నాడు. కానీ అన్ని జనులకు ఎప్పుడు దేవుడు కాలాలను నియమించలేదు, లేదండి. దేవుడు ఎప్పుడు కూడా అన్ని జనులకు కాలములను నియమించలేదు. అందుకే అన్ని జనుల కాలము ఎప్పుడు ముగించబడుతుందో మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చూడండి, ఇప్పుడు లవదీకియా 19:6 ప్రారంభమైంది, అవునా? కానీ ఎప్పుడు ముగించబడతాం మనకు తెలియదు. లవదీగా ఎప్పుడు ముగించబడతాం తెలవాలంటే దేవుని గడియారం అని ఇజ్రాయల్ని చూడాల. ఎందుకంటే దేవుడు వాళ్ళకు కాలములను నియమించి పెట్టాడు. ఆయన 70 వారాలు నియమించి పెట్టాడు. మరి నేను పొద్దున చెప్పినట్టుగా దానియేలు 70 వారాలు మనకెందుకు అవసరం అంటే, మనం ఇప్పుడు అన్యజనులమైన మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో, ఎత్తబడులకు ఎంత దగ్గరలో ఉన్నామో, మనము వెళ్ళిపోవడానికి ఎంత సమీపంలో ఉన్నామో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దానియేలు 70 వారాలు మనకు అర్థం కావాలి. దానియేలు 70 వారాలు సంఘానికి ఎంత అవసరమో అర్థమైందా? అఫ్కోర్స్, నేను చాలా విషయాలు దానియేలు 70 వారాల విషయాలు నేను బోధించుకుంటూ వచ్చాను. చాలా వర్తమానాలలో నేను వాటిని చెప్పుకుంటా వచ్చాను. ఇదిగో ఇక్కడ ఉన్న 4 అగ్రరాజ్యాల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. నేను 5వ అగ్రరాజ్యముగా, 4వ రాజ్యమే 5వ అగ్రరాజ్యముగా ఇప్పుడు ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధముగా ఉన్నది. పాదముల దగ్గర కొంత ఇనుము, కొంత మట్టి. కొంత ఇనుము పోపు రోము, కొంత మట్టో ప్రొటెస్టెంట్లు. ఈ రెండు కలిసి ఇప్పుడు ప్రపంచాన్ని ఏలబోతున్నాయి. అవునండారా? చూడండి, మనకు తెలుసా విషయం, మరి నేను చాలాసార్లు చెప్పాను, ఆ పాదముల దగ్గరనే చేతి సహాయం లేకుండా ఒక చిన్న రాయి రావడం చూస్తున్నాం. అమనండారా? మరి మనకు తెలుసు ఆ చిన్న రాయి ఏంటిదో? ఏంటి చెప్పండి? ఇట్స్ నథింగ్ బట్, అదేంటో కాదు, దాని తలరాయి అయి ఉన్నది, హెడ్ స్టోన్. అవునంటారా? సో నేను చాలా విషయాలు వీటిని గురించి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. అండ్ ఐ లైక్ ద బైబుల్ స్టడీస్. నాకు బైబుల్ స్టడీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకు నాకు బైబుల్ స్టడీస్ అంటే ఇష్టం అంటే, బైబుల్ స్టడీలో మనం ఏం తెలుసుకుంటామంటే, దేవుడి జ్ఞానమును చాలా స్పష్టముగా అర్థము చేసుకొని మనము క్రీస్తులోని మన స్థానాన్ని గ్రహించి నిజంగా ఆయన రాకడొరకై సిద్ధపడగలుగుతాం. ఈరోజు ఎంటైర్ మెసేజ్ చర్చిలలో సువార్త కూటాలు ఆపివేసి, అంటే ఆపొద్దంట్లో నేను, ఎక్కువ వాటిపైన కాకుండా బైబుల్ స్టడీస్ పైన పెట్టడం చాలా మంచిదని నేను అంటున్నాను. సువార్త కూటాల ద్వారా లోకస్తులు, డినామినేషన్లు, పాపులుగా ఉన్నవారిని సువార్త కూటాల ద్వారా క్రీస్తు దగ్గరికి, ఈ కాల వర్తమానం దగ్గర తీసుకురాగలుగుతున్నాం. కానీ దాని తర్వాత ఏం జరగాల? ఈ వర్తమానంలోకి వచ్చాక క్రీస్తులోని మర్మయుక్తమైన శరీరంలో, మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తులోని మర్మయుక్తమైన శరీరములో
వచ్చిన విశ్వాస ఒక స్థానాన్ని చూపించడమే. వింటున్నారా? వచ్చిన విశ్వాస యొక్క స్థానాన్ని చూపించడము, మరి ఆ స్థానంలో స్థిరపరచడమే ఉపదేశకుని పని అయి ఉన్నది. ఈరోజు ఎంటర్ మెసేజ్ చర్చెస్లో ఎక్కువ సువార్త కూటాలు జరుగుతున్నాయి, కానీ బైబిల్ స్టడీస్ జరుగుతలేదు. ఎందుకంటే అవన్నీ మనకు అక్కర్లేదులే అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. మరి నేను దేవుడు నన్ను క్షమించును కాక, కానీ ఉన్నవనుడి నేను చెప్పాలి, చాలామంది పాస్టర్స్కి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఆత్మలు వస్తే డబ్బు వస్తుందని వాళ్ళ ఆలోచన. సో అందుకే సువార్త కూటలకు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు తప్ప ఇలాంటి బైబిల్ స్టడీస్కి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. దానివలన ఎవరు వస్తారు, ఎవరు రారు. అదే సువార్త కూటలు పెడితే ఓ 10 మంది బాప్తిసం పొందినా, వాడు 10 మంది నెలకు 500 ఇచ్చినా 5000 వచ్చినట్టే. 10 మంది బాప్తిసం పొందుకుంటే 5000 500 ఇచ్చిన నెలకు 500 ఇచ్చిన 5000 వచ్చినట్టే. సారీ, ఇవే ఇప్పుడు పాస్టర్స్ మైండ్లో నడుస్తున్న లెక్కలు. ఎంటైర్ మెసేజ్ పాస్టర్స్ మైండ్లో ఒక ఆత్మను వాళ్ళు ఎలా చూస్తున్నారు తెలుసా? ఒక దశమ భాగం కట్టువాడుగానే చూస్తున్నారు తప్ప ఆ ఆత్మ 10,000 ప్రపంచముల కంటే విలువైన సంగతి మర్చిపోయారు. అందుకే ఎక్కువ మంది సువార్త కూటాలకు ప్రాముఖ్యత ఇస్తారు, కానీ నాలాంటి వాడు మాత్రం బైబిల్ స్టడీస్కి ప్రాముఖ్యత ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ నాకు లాభం కాదు, కావాల్సింది మిమ్మల్ని మీ స్థానములో మీకు చూపించడం నాకు కావాలి. అసలు మీరు ఎవరు, ఎందుకు ఈ భూమిపైకి వచ్చారు, క్రీస్తులో మీ స్థానం ఏంటి, మీరేం కాబోతున్నారు, ఈ భూమిపై ఎందుకున్నారు మీరు, ఇవన్నీ మీకు ఉపదేశాల ద్వారా బోధించి మిమ్మల్ని ఆ మనమయుక్తమైన శరీరంలోని మీ స్థానాన్ని చూపించి ఆ రాకడకై సిద్ధపరచడమే దేవుడు నా హృదయంలో పెట్టిన భారమై ఉన్నది. దట్స్ ట్రూ. సువార్త కూటాలు కావాలి, కానీ సబ్జెక్ట్స్ చెప్పడం వద్దు. నాకు ఓ పేరుంది ఆంధ్రప్రదేశ్లో, నన్ను అంటుంటారు, ఓ మార్క్ బ్రదరా డీప్ సబ్జెక్టులు చెప్తాడు, అది ఎవరికీ అర్థం కావు. నేను నవ్వుకుంటుంటే అవి విన్నప్పుడు ఆ మాటలు, ఎందుకో తెలుసా, ఈ మాటలు అంటున్నది విశ్వాసులు కాదు, పాస్టర్స్. దానికి కారణం ఏంటంటే పాస్టర్స్కి అర్థం కావట్లేదు మెసేజ్. ఇక విశ్వాసుల దాకేం వెళ్తాం, పాస్టర్లకే ఈ వర్తమానం అర్థం కావట్లా, పాస్టర్లకే చెప్పే సబ్జెక్టులు అర్థం కావట్లా. ఏదో సువార్త సబ్జెక్ట్ చెప్తే లేసెగురుతున్నారు, డినామినేషన్ తిడితే లేసెగురుతున్నారు, కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్తే ఇంతే కథలన్నీ బొమ్మలవి. ఆమెన్ చెప్పరు, నా హలో చెప్పరు. దానికి కారణం ఏదో తెలుసు, అది వింటా అంటే వాళ్ళకి తెల తిరుగుతూ ఉంటుంది, ఏం చెప్తాండే ఆయన, అంతా ఏం బోధిస్తున్నాడయ్యా. బ్రాదర్ సిస్టర్ గుర్తుంచుకోండి, ఇప్పుడు మనకు కావాల్సిందే బైబిల్ స్టడీస్. మనకిప్పుడు ఉపదేశాలు కావాలా, మనకు మనం ఎత్తబడే సమయానికి వచ్చిన మనం ఇప్పుడు రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలో, అసలు ఆ రాకడ ఎలా జరుగుతుందో, దాన్ని ఎలా మనం గుర్తించాలో, మనం ఎక్కడున్నామో, మన స్థానం ఏంటో, మనం దేంతో నింపబడాలో, ఏ వర్తమానం నమ్మాలో, దేనిని వెంబడించాలో, ఇవన్నీ ఉపదేశం ద్వారా తెలుస్తాయి, బైబుల్ స్టడీస్ ద్వారా తెలుస్తాయి. బట్ టుడే, కానీ ఈరోజున చాలామంది దాన్ని అంగీకరిస్తలేరు. మే గాడ్ బ్లెస్ దెమ్, దేవుడు వాళ్ళని దీవించి వాళ్ళ కళ్ళు తెరుచును కాక, అదే నా ప్రార్థన. జాగ్రత్త వినండి, ఉదయం మనం చాలా విషయాలు చూసాం. దానియేలుకి దేవుడు ఇప్పుడు మొత్తం అతని జనులను గూర్చి చివరి వరకు, అంతం వరకు, అంతమంటే మనం, దానియేలు కాలంలో
దానియేలు కాలములో దానియేలు మొదలుకొని ఆ కాలం మొదలుకొని అంతం వరకు సమస్తం ముగించబడే వరకు అంటే మన కాలం వరకు దేవుడు ఆ పరిశుద్ధ పట్టణానికి దానియేలు జనులకు 70 వారాలు నియమించాడు ఆయన. 70 వీక్స్ దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత ఈ దానియేలు 70 వారాలు వర్తమానం తీసుకొచ్చినప్పుడు సరిగ్గా అప్పటి నుండి మొదలైంది. ఇక దానియేలు ప్రజలను ఇజ్రాయేలులకు మరి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకి 70 వారములు నియమించబడ్డాయి. ఇక్కడ వారాలలో మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో దానియేలు 70 వారాల గురించి చూస్తే ఒకవేళ వారంలో 7 రోజుల కింద చూసుకుంటే మొత్తం దాన్ని ఒకవేళ లెక్కిస్తే బహుశా 1 సంవత్సరం బాగా వింటుంది. ఎందుకంటే 1 సంవత్సరానికి 56 వారాలు వస్తాయి, 55.5 56 వారాలు అలా వస్తాయి 1 సంవత్సరానికి. అలా చూసుకుంటే 70 వారాలంటే ఇంచుమించు 1 సంవత్సరం బావు అంతే. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నది ఇక్కడ 70 వారాలు అనేవి అవి 1 సంవత్సరం బావుకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు దానియేలు గ్రంథానికి వచ్చినప్పుడు ఆ 70 వారాల గురించి వచ్చినప్పుడు ఇక్కడ వారములో 1 రోజు 1 సంవత్సరముతో సమానం. అర్థమైనా మైనబడి వారములో 1 రోజు 1 సంవత్సరముతో సమానం. అర్థమైందా? అర్థమైన వాళ్ళు అందరూ ఆమెజబడి. సో ఇక్కడ వారంలో 1 రోజు అది 1 సంవత్సరం అంటే 1 వారం 7 రోజులంటే 7 సంవత్సరాలు. 1 వీక్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇయర్స్. 1 వారము 7 సంవత్సరములతో సమానం ఇక్కడ దానియేలు గ్రంథంకి వచ్చినప్పుడు. వింటున్నారా అందరూ? మరి మనం గమనిస్తే చాలా జాగ్రత్తగా మీరు చూడాలని కోరుతున్నాను. ఇక్కడ దానియేలుతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే దానియేలు నేను నీ ఎదుగు ఎందుకు పంపబడ్డానంటే నీకు ఈ విషయాలను గ్రహింపు శక్తిని ఇవ్వడానికే దేవుడు నన్ను పంపించాడు. మనంతే కాదు ఇప్పుడు ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శనం గ్రహించు అంటున్నాడు. అంటూ 6 కారణాలు చెప్తున్నాడు. ఈ 6 కారణాలు దేవుని చిత్తమైతే రేపు వెళ్దాం. తిరుగుబాటు మానబడకును, పాపమును నివారం చేటుకును, దోషం నిమిత్తం ప్రాయశ్చితం చేటుకును, యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఇప్పుడు ఇక్కడ ఒకటి నేను చెప్పినాక ముందుకెళ్తా. దేవుడు 1961లో ఈ దానియేలు 70 వారాలను మన ప్రవక్తకు బయలుపరిచాడు. పొద్దున చెప్పాను కదా 1960లో స్టార్ట్ అయింది దానియేలు గ్రంథమును గురించి ప్రకటన గ్రంథమును గురించి ఆ మర్మములను ప్రవక్తకు బయలుపరచడం మొదలుపెట్టాడు. దేవుడు ఎందుకు బయలుపరచడం మొదలుపెట్టాడో చెప్పాను. జాన్ ఆఫ్ కెనడీ, ఆ కెనడీ గురించి ఇక్కడ చెప్పాడు. మొదటి వర్తమానంలోనే చెప్తాడు కెనడీ గురించి చూస్తాడు ప్రవక్త అక్కడ జాన్ ఆఫ్ కెనడీ గురించి. వింటున్నారా? అమెరికా అధ్యక్షుడు. మరి ఆయన చెప్పిన ప్రవచనం, ప్రవక్త చెప్పిన ప్రవచనం జాన్ ఆఫ్ కెనడీ విషయంలో నెరవేర్పు జరిగిన వెంటనే పరిశుద్ధాత్మ విలియం బ్రానామ్కి 7వ దూతకు మొత్తము ఇక రెవలేషన్ని ప్రకటనను తెరవడం మొదలుపెట్టాడు. ఇక దానియేలు గ్రంథంను కూడా తెరవడం ప్రారంభించాడు. అలా 1965 వరకు దేవుడు తెలుసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు అక్కడ. అయితే మనం ఒకటి చూడాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనం 1961లో ఉండి ఉంటే ఈ మెసేజ్ ఈ దానియేలు 70 వారాల వర్తమానము మనకు ఇంతవరకే అర్థమై ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ దానియేలు 70 వారంలోని అనేక విషయాలు ఆయన ముద్రల కింద పెట్టున్నాడు. ఆయన బాగా వినాలని నేను చెప్పేది దానియేలు 70 వారముల విషయములు చాలా మర్మాలు ఆయన ఎక్కడ పెట్టాడంటే
దేవుడు కొన్నే బయలుపరిచాడు. దీంట్లో 1961 దానిలో 70 వారాలని వర్తమానంలో ప్రవక్తకు కొన్నే చూపించాడు ఆయన. కానీ చాలా భాగం ఎక్కడ దాగున్నదంటే అది ముద్రల కింద దాగున్నది. అది ఇట్ వాజ్ అండర్ ద సీల్స్. 1963 ఎప్పుడైతే మార్చి నెల 17 నుండి 24 వరకు దేవుడు 7 ముద్రలను విప్పి 7వ దూతకిచ్చాడు, ఆమెనంటారా? అందులో ఒక మర్మమై ఉన్న ఈ దానియేలు 70 వారాలు స్పష్టంగా దేవుడు ప్రవక్తకు బయలుపరిచాడు. సో ఒక పర్సన్, ఒక వ్యక్తి దానియేలు 70 వారాల గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని ఒకటి చదివితే సరిపోదు. 1961 పుస్తకము ఆయన బోధించిన ఒకటి చదివితే సరిపోదు. ఖచ్చితంగా ఎక్కడికి రావాలంటే ముద్రల దగ్గరికి రావాల. ఎందుకంటే మనందరూ తెలుసు ముద్రల్లోనే పరిశుద్ధ గ్రంథము ముద్రించబడున్నది. హోల్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతా ముద్రలోపట 7 ముద్రలోపట ముద్రించబడి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు 7 ముద్రలు తెరిచాడో, వెన్ గాడ్ ఓపెన్ ద 7 సీల్స్, అప్పుడు దేవుడు బైబిల్ని తెరవడం మొదలుపెట్టాడు. సో పర్ఫెక్ట్ రెవల్యూషన్, పరిపూర్ణమైన ప్రత్యక్షత దానియేలు 70 వారాల మీద ఒక వ్యక్తికి రావాలంటే ఆ వ్యక్తి 7 ముద్రల దగ్గరికి రావాల. ఈ ఒక్క పుస్తకాన్ని పట్టుకొని చెప్తే అర్థం కాదు. ఈ ఒక్క పుస్తకాన్ని చదివితే అర్థం కాదు. ఎందుకంటే దీంట్లో ప్రవక్తకు ఈ 3 మెసేజ్లలో ఏవైతే 3 వర్తమానాలు ప్రవక్త చెప్పాడో దానియేలు 70 వారాల కింద, ఆ 3 వర్తమానాల్లో కొన్ని విషయాలనే దేవుడు బయలుపరిచాడు. ఓన్లీ ఫ్యూ థింగ్స్, కొన్ని జ్ఞానం విప్పాడు. కానీ ముద్రలు తెరబడినప్పుడు దానియేలు 70 వారాలు మొత్తము ప్రవక్తకు ముద్రల కింద దేవుడు విప్పడం మొదలుపెట్టాడు. సార్ మీకు అర్థమవుతుందా? చూడండి, ప్రవక్త అంటాడు, ఓ పాయింట్ చదువుతాను నేను. ఆయన ఏమంటాడంటే సూపర్ పాయింట్ అంటాడు. ప్రకటన గురించి మాట్లాడుతున్నాడు దానియేలు 70 వారాల్లో. పట్టుకోండి, ఆయన ఎత్తుకున్నది దానియేలు 70 వారాలు, ఆయన మాట్లాడుతుంది దానియేలు 70 వారాల గురించి, కానీ ఆయన వివరిస్తున్నది ప్రకటన గ్రంథం గురించి. ఆయన అంటున్నాడు ఇందులో మెసేజ్లో ఏమంటున్నాడంటే, ప్రకటన 6వ అధ్యాయం 1 నుండి మొదలుకొని ప్రకటన 19:21 వరకు ఈ దానియేలు 70 వారాలతో సంబంధం కలిగి ఉన్నది. పట్టుకున్నారా మీరు? అసలు ప్రకటన గ్రంథం ఏంటి? 1వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రత్యక్షత. యోహానుకి యేసుక్రీస్తు తన ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. 3 దేవుళ్ళు లేరు, ఒకటే దేవుడని, ఆయనే ఆది అంతమైన దేవుడని, ఆయనే మొదటివాడు కడుపొడవాడు అని చెబుతున్న దేవుడని, మరి ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నానని, మరి పరలోకం యొక్కయు పాత సారీ మరణం యొక్కయు పాత లోకం యొక్కయు తాళపు చేతులు తన దగ్గర ఉన్నాయని, మరి సమస్త అధికారం తన దగ్గర ఉన్నదని దేవుడు అక్కడ యోహానికి బయలుపరుచుకుంటున్నాడు. యేసుక్రీస్తు తన ప్రత్యక్షతను, తన బయలుపాటును యోహానికి చూపించుకుంటున్నాడు. అది 1వ అధ్యాయం. 2-3 అధ్యాయాలు ప్రకటన, 2-3 అధ్యాయాలు 7 సంఘ కాలాలు. ఏంటిది వినబడతలే నాకు? 7 చర్చ్ ఏజెస్. వింటున్నారా అందరు? 7 సంఘ కాలాలు. 7 సంఘ కాలములే 2వ అధ్యాయం 3వ అధ్యాయం. మరి ఇది 7 సంఘ కాలాలే. యేసుక్రీస్తు శిలువపై మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆరోనమే వెళ్ళిపోయి పెంతకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఓకేనా? ఆ తర్వాత సువార్త
యూదుల దగ్గర నుండి అన్ని జనుల వైపు తిరిగింది. అందుకే నేను ఇదివరకే చెప్పాను, మొదటి సంఘములో ఆది అపోస్తల కాలము సంఘములో అటు యూదులు ఉన్నారు, ఇటు అన్యులు ఉన్నారు. యేసు శిష్యులందరూ యూదులే, పెంతకోస్త పండుగ రోజున పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళందరూ యూదులే, పెంతకోస్త పండుగ రోజున 3,000 మంది బాప్తిసం పొందిన వాళ్ళందరూ యూదులే. కానీ కొర్నేలి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అన్యులు చేర్చబడడం మొదలుపెట్టారు. ఫిలిప్పు ద్వారా సమరేలు వచ్చారు, పేతురు ద్వారా కొర్నేలి కుటుంబం అన్యులు కూడా వచ్చారు అక్కడ. సో ద ఫస్ట్ చర్చ్ ఏజ్, మొదటి సంఘ కాలము 2 గుంపులతో నిండి ఉన్నది, ఒకటి యూదులు ఇంకొకటి అన్యులు. అయితే సువార్త నెమ్మదిగా యూదుల దగ్గర నుండి ఎటువైపు తిరిగిందంటే అక్కడ అన్యుల వైపు తిరిగింది. ఎవరెవరైతే యూదులలో రక్షించబడాలని దేవుడు నిర్ణయించాడో, ఎవరెవరైతే రక్షించబడాలని, ఎవరెవరైతే ఆ యూదులలో ఆ సమరయలలో రక్షణ పొందుకోవాలని నిర్ణయించబడ్డారో వాళ్ళందరూ, ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడి మిగతా వాళ్ళు గుడ్డివాళ్ళు చేయబడ్డారు. ఆ ఇజ్రాయెల్లో మిగతా వాళ్ళు గుడ్డివాళ్ళుగా చేయబడ్డారు. అవునంటారా? దేవుడు వాళ్ళని గుడ్డివాళ్ళుగా చేశాడు. ఎందుకు వాళ్ళని గుడ్డివాడుగా చేశాడు? కారణం ఏంటిది అంటే అన్ని జనులమైన మన కోసం చేశాడు. అయితే మొదటి సంఘ కాలంలో, అపోస్తల కాలంలో స్థాపించబడిన సంఘము, ఆ మొట్టమొదటి పెంతకోస్త పండుగ రోజున స్థాపించబడిన సంఘములో, ఆ మొదటి శరీరములో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. కానీ 2వ సంఘకాలం నుండి మొదలుకుంటే కంప్లీట్గా ఇక అన్యులే. ఎందుకంటే మొదటి సంఘకాలంలో, ఆది అపొస్తల కాలంలో ఎవరెవరు యూదులలో సమరయలో రక్షించబడాలో, దేవుని ముందు నేమ్లో, దేవుని ప్రణాళికలో ఎవరెవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళందరూ రక్షించబడ్డారు. మిగతా ఇజ్రాయేలుకి అందరికీ గుడ్డితనం కలిగింది. ఈ ప్రణాళికలు మనం అర్థం చేసుకోవడం ముఖ్యం. వింటున్నారా? మిగతా వాళ్ళకి, ఇజ్రాయేలుకి అందరికీ, మిగతా ఇజ్రాయేలుకు గుడ్డితనం కలగజేయబడింది. దాని వలన అన్ని జనులు సంఘములోనికి ప్రవేశించడానికి. చూడండి, నేను ఇక్కడ కొంచెం వివరిస్తా, బాగా వినండి. యూదులు ఇజ్రాయేలుల దగ్గరికే యేసు వచ్చాడు. హీ పేడ్ ద ప్రైస్. ఆయన తన యొక్క వలను ఇజ్రాయేల్ కోసం చెల్లించాడు. అందుకే ఇందులో ప్రవక్త నయోమి గురించి, రూతు గురించి మాట్లాడాడు. యేసు రూతును పొందుకోవాలంటే, రూతును వివాహం చేసుకోవాలంటే, రూతు మోయాబిరాలు, రూతు అన్యురాలు, అన్య దేశం నుండి వచ్చిన ఆమె, నయోమి యూదురాలు, ఇజ్రాయేల్ సంబంధించిన ఆమె. నయోమిని విడిపిస్తేనే, ఆమె స్వాస్థ్యాన్ని విడిపిస్తేనే రూతును బోయాజ్ పెళ్లి చేసుకోవచ్చు. సిలువలో యేసు ఏం చేశాడు? బోయాజుగా యేసు సిలువలో ఇజ్రాయేల్ అయిన నయోమి కొరకు వెల చెల్లించాడు. ఓకేనా? ఇజ్రాయేల్ అయిన నయోమి కొరకు వెల చెల్లించాడు. దాని వలన అన్ని జనులైన రూతు, 7 సంఘకాలంలో ఉన్న వధువు, అన్ని జనులైన రూతు, దాని వలన ఆయన పొందుకోగలుగుతున్నారు. ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు జీవిత చరిత్ర. యేసు జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన అప్పుడు కాలంలో జరిగిన బోధలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను ఈ 4 సువార్తికులు వాళ్ళ యొక్క పుస్తకంలో రాశారు. ఓకేనా? మరి మనం అక్కడ ఏం చూస్తున్నామంటే, యేసు ఇజ్రాయెల్ దగ్గరికే వచ్చాడు, అన్యజనుల దగ్గరికి రాలేదు. ఆయన వచ్చింది ఇజ్రాయెల్ దగ్గరికే. అన్యజనుల యొద్దకు తను పంపబడలేదన్నాడు. నశించిపోవచ్చిన ఇజ్రాయెల్ గొర్రెల యొద్దకే నేను వచ్చి రక్షించడానికి వచ్చానన్నాడు ఆయన.
వెతికి రక్షించడానికి వచ్చాడు అన్నాడు ఆయన. ఆమెనంటారా? అర్థమైందా? సో జీసస్ సిలువలో ఆయన రక్తము కారుస్తున్నప్పుడు ఆయన ఎవరి కొరకు వెల చెల్లిస్తున్నాడంటే ఇజ్రాయెల్ కోసం. కానీ ఇజ్రాయేళ్ళు ఆయన ఇస్తున్న వెలను అంగీకరిస్తలేరు. వారికి పాపక్షమాపణ ఇస్తున్నాడు కానీ పాపక్షమాపణ వాళ్ళు అంగీకరిస్తలేరు. పాయింట్ అర్థమైందా? పాపక్షమాపణను వాళ్ళు అంగీకరిస్తలేరు. దానికి ఉదాహరణగా ప్రవక్త అబ్రాహం లింకన్ సమయంలో ఒక సైనికుడు అమెరికా దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సైనికుడు పారిపోయిన దాని గురించి ప్రస్తావించాడు. ప్రవక్త ఏది చెప్పినా అది మెసేజ్తో లింక్ అయి ఉంటుంది. మనకు అది సాధారణమైన ఉదాహరణలుగా లేదా పరిచయం ఏదో ముఖపరిచయం కోసం లేదా వర్తమానం ప్రారంభంలో ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పడానికి ఆయన చెప్తున్నాడు అని అనుకుంటాం. నో 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 నో, ప్రతిదే ఆయన చెప్పే వర్తమానంతో లింక్ కలిగి ఉంటుంది. అది ఆ ఉదాహరణ ప్రవక్త ఎందుకు చెప్పాడంటే తెలుసుగా మీకు ఆ ఉదాహరణ. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. అబ్రాహం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భయంకరమైన యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఒక సైనికుడు, అమెరికా సైనికుడు, ఆ యుద్ధం యొక్క భీకర దృశ్యాలను చూసి భయపడి పారిపోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే శత్రు సైన్యము భయంకరమైన బాంబులు వేయడం వలన తనతో ఉన్న మిగతా సైనికులు ఆ బాంబులకు వాళ్ళ శరీరాలు విచ్ఛిన్నమైపోయి పోయలిపోయి కాళ్ళు చేతులు అన్నీ పేలిపోయి అక్కడిక్కడ పడడం చూసి మరి ఆ తూటాలు వచ్చి తన స్నేహితులుగా ఉన్న మిగతా సైనికులను అవి పూర్తిగా అవి ఆ తూటాలు దిగిపోయి వాళ్ళు అక్కడే రక్తం కారుస్తూ చచ్చిపోవడం, ఈ దృశ్యాలన్నీ చూసి భయపడ్డాడు ఆ సైనికుడు. భయపడ్డాడు. భయపడి ఏం చేస్తాడంటే పారిపోవడం మొదలుపెట్టాడు. అలా పారిపోతున్న సమయంలో అంతలో వీళ్ళకు సాయం చేయడానికి ఇంకొక సైన్యం గుంపు, అమెరికా సైన్యం గుంపు బయలుదేరింది. వీడు ఎదురుగా పారిపోవడం చూసి వీని పట్టుకున్నారు. వీడు ఏదో నేరం చేస్తుంటాడు, అందుకే వీని స్నేహితులు వీనితో పాటున్న బెటాలియన్లు వాళ్ళందరూ అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటే వీడు మాత్రం పారిపోయాడని చెప్పి వీని పైన నేరాన్ని అభియోగంగా పెట్టి పారిపోయినందుకు వీనికి శిక్షగా మరణశిక్షను విధిస్తూ జైల్లో పెట్టేశారు. ఈ సంగతి ఆ పారిపోయిన సైనికుని స్నేహితుడికి తెలిసింది. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే అతని స్నేహితుడు, ఆ సైనికుడైన స్నేహితుడు మంచివాడని, అతను ఒక క్రైస్తవుడని, చాలా భయభక్తి గలవాడని, అతని కుటుంబం కూడా చాలా భయభక్తి గలవాడని, మరి అతను ఏమి కూడా తప్పు చేస్తుండడని తెలుసుకొని అబ్రాహం లింకన్ గారు ఒక పార్టీలో, ఒక పార్టీ జరుగుతుంది, ఒక విందు, ఆ విందులో అబ్రాహం లింకన్ గారిని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళి ఈ కేసు గురించి అబ్రాహం లింకన్తో చెప్పాడు. సార్, అతను చాలా మంచివాడు, అతను ఒక క్రైస్తవుడు, అతని రేపు ఉదయము కాల్చి చంపబోతున్నారు ఎందుకంటే అతను నేరం చేశాడని. కానీ అతను ఏ నేరం చేయలేదు సార్, నాకు తెలుసు, ఎందుకంటే అతను ఒక క్రైస్తవుడు, చిన్నప్పటి నుండి మేము కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. అతను యుద్ధానికి సంబంధించిన ఏ నేరం చేయలేదు, అతను కేవలం భయపడ్డాడు. భయపడి ఆ దృశ్యాలను, ఆ భీకరమైన దృశ్యాలను, ఆ రక్తమును, ఆ చెల్లా చెదరుగా పడిన ఆ మనుషుల యొక్క అవయాలను, వాటిని వీటిని చూసి భయపడి అతను పారిపోయాడే తప్ప అతను అలాంటి వాడు కాదు సార్. అతన్ని చంపకుండా ఉండాలంటే నీ ఒక్కడి వలనే, అమెరికా అధ్యక్షుడైన నీ వలన మాత్రమే అవుతుంది. నువ్వు అతన్ని క్షమిస్తే అతన్ని చంపకుండా ఉంటారు. వెంటనే అబ్రాహం లింకన్ ఒక చిన్న పేపర్ తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన ఆఫీసులో లేడు. వింటున్నారా? తెల్లవారే అతన్ని కాల్చి చంపబోతున్నారు. అందుకే అబ్రాహం లింకన్ ఒక పేపర్ తీసుకొని దానిపైన ఫలానా ఫలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నాను, అతన్ని కాల్చి చంపొద్దని చెప్పి రాసి కింద అబ్రాహం లింకన్ అని చెప్పేసి తన సంతకం పెట్టించాడు. ఈ స్నేహితుడు ఏం చేశాడంటే ఈ శుభవార్త ముందు చంపబడబోతున్న తన స్నేహితునికి చెప్తామని చెరసాలకు వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న తన స్నేహితుడికి చెప్పాడు, అబ్రాహం లింకన్
నిన్ను క్షమించాడు. అబ్రహాం లింకన్ గారు ఇదిగో పేపర్ రాసి ఇచ్చారంటే అతను ఆ పేపర్ చూసి, వింటున్నారా, అమెరికా ప్రెసిడెంట్ ఏంటి, నన్ను క్షమించడం ఏంటి? ఆయన ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ క్షమించాలంటే ఆయనకు ఒక లెటర్ ప్యాడ్ ఉంటుంది, ఆయనకు ఒక రాజముద్ర ఉంటుంది, అలాంటి ఏమీ లేకుండా చిన్న పేపర్ కాగితం, చిన్న కాగితము, చిన్న చిత్తు కాగితం తీసుకొచ్చి అబ్రహాం లింకన్ పేరు రాసి, ఇది క్షమాపణ లెటర్ అంటే నువ్వు నన్ను ఎగతాళి చేయడానికే వచ్చావు, నాకు ఇదంతా చెప్పక వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఆ స్నేహితుడు ఏం చేయలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారి అతన్ని కాల్చి చంపేశారు. ఈ యొక్క ఈ ఇతను కాల్చి చంపిన యొక్క రిపోర్ట్ని ఫెడరల్ కోర్టుకి వెళ్ళింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ కోర్టులోకి వెళ్ళాలి, ఏ ఖైదీలకు ఏ శిక్ష వేసినా కోర్టుకు వెళ్తుంది అది. ఒకవేళ కాల్చి చంపడము, ఉరి శిక్ష వేయడము, అది ఏదైనా సరే అది అమలు చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్తుంది అది. కోర్టుకు వెళ్ళినప్పుడు అబ్రహాం లింకన్ స్వయంగా క్షమించినానని చెప్పి రాసిచ్చిన తర్వాత కూడా ఈ వ్యక్తిని ఎలా చంపారు అనే ప్రశ్న వచ్చింది. అక్కడ ప్రభుత్వం ఎలా చంపింది, ప్రెసిడెంటే స్వయంగా, అమెరికా అధ్యక్షుడే స్వయంగా అతన్ని క్షమిస్తున్నాను అని రాసి సంతకం చేసినప్పుడు ఎలా చంపారు అని అన్నప్పుడు, అప్పుడు అమెరికా కోర్టు వాళ్ళు ఏమని తెలుసుకున్నారంటే, ఇతని స్నేహితుడు వెళ్ళి ఆ వార్త చెప్తే అతను అంగీకరించలేదని. సో వెంటనే అప్పుడు అమెరికాలో ఒక 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 దాని ఏమంటారంటే ఒక లా, ఒక చట్టాన్ని చేశారు. ఫెడరల్ కోర్టు వాళ్ళు ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టం ఏంటిదంటే, ఏ పార్డన్ ఈజ్ ఏ పార్డన్ అంటిల్ ఇట్ యాక్సెప్ట్స్ యాజ్ ఎ పార్డన్. అంటే అర్థము, ఒక క్షమాపణ అనేది ఎప్పుడు క్షమాపణగా ఉండునంటే దాన్ని అంగీకరించినంత వరకు అది క్షమాపణగా ఉండదు, అంగీకరిస్తేనే క్షమాపణ. అవునంటారా? యేసు సిలువలో రక్తం కార్చాడు, కానీ అక్కడ యూదులు అంగీకరిస్తలేరు. ఆయన వెళ్ళ చెల్లించాడు వాళ్ళ కోసం, వాళ్ళ పాపముల కోసం, వాళ్ళ పాపముల యొక్క శిక్ష అంతా తన పైన వేసుకొని వారి పాపక్షమాపణ నిమిత్తం యేసు అక్కడ వెళ్ళ చెల్లించాడు. అక్కడ వింటున్నారా? కానీ వారు నాట్ యాక్సెప్టింగ్, అంగీకరిస్తలేరు. వింటున్నారా? ఒక క్షమాపణ అనేది ఒక వ్యక్తి పైన ఎప్పుడు పనిచేస్తుందంటే ఆ వ్యక్తి దాన్ని అంగీకరించినప్పుడు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు లోకమంతటి కొరకు రక్తం కార్చాడు, ఒప్పుకుంటారా మీరు? లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు యోహాను. అందరి కొరకు ఆయన రక్తం కార్చాడు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఆయన క్షమాపణను పొందుకొని రక్షించబడుతున్నారా? చెప్పాలా నాకు ఎందుకు? వాళ్ళందరి కొరకైనా పాపక్షమాపణను చేసి ఉంచాడు అక్కడ, రక్తము కార్చి పాపక్షమాపణ ఇచ్చాడు వాళ్ళకు. కానీ పొందుకోవాల్సిన వారు దాన్ని అంగీకరిస్తలేరు. సో దాట్స్ ద రీజన్, ఆ కారణాన్ని బట్టే వాళ్ళే రక్తాన్ని త్రోసేస్తున్నారు గనుక వాళ్ళకు వాళ్ళే తీర్పును కోరుకుంటున్నారు. పాపక్షమాపణ దేవుడు వాళ్ళకి ఇస్తుంటే కూడా వాళ్ళు దాన్ని అంగీకరించట్లేదు కనుక అందుకే దేవుడు వాళ్ళ శిక్ష వాళ్ళపైకే తీసుకురాబోతున్నాడు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? మొదటి రాకల్లో యేసు సిలువలో రక్తం కార్చాడు ఇజ్రాయల్ కోసం, వెల చెల్లించాడు, వాళ్ళకు పాపక్షమాపణ ఇచ్చాడు. కానీ వాళ్ళు అంగీకరించలేదు దాన్ని. ఎవరు అంగీకరించారంటే అప్పుడు మొదటి సంకాలంలో అపోస్తల కార్యంలో, అంటే ఎవరైతే ఏర్పరచబడ్డారో, యూదులలో ఎవరైతే ఎన్నుకోబడ్డారో, ఏర్పరచబడ్డారో, వారు మాత్రమే యేసును రక్షకుడిగా అంగీకరించి, మెస్సయగా అంగీకరించి, ఆయన ఇచ్చిన పాపక్షమాపణను వాళ్ళు అంగీకరించి రక్షించబడ్డారు. కానీ అక్కడ మనం అపోస్తల కార్యంలో ఏం చదువుతామంటే, ఫస్ట్ సువార్త మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, యేసు జీవిత చరిత్ర. ఇజ్రాయెల్ దగ్గరికి 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఇజ్రాయెల్ మధ్యలో ఆయన మెస్ అయ్యారని చూపించుకోవాల్సిన ప్రతి రుజువును వాళ్ళ ఏమిట చూపించాడు. మెస్ అయ్యకుండాల్సిన ప్రతి గుణలక్షణాలను వాళ్ళ ముందు ఆయన ప్రదర్శించాడు. మెస్ అయ్యానగా దేవుడు,
వాళ్ళు దేవుని తప్ప ఎవరిని నమ్మరు వాళ్ళు. సో యేసు అక్కడ మెస్సయగా వాళ్ళ దేవుడిగా ఉన్నాడని, పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడని వాళ్ళకు చూపించాల్సిన రుజువులన్నీ చూపించాడు. కానీ ఇజ్రాయేలు నమ్మలేదు, అంగీకరించలేదు. కేవలం కొందరు మాత్రమే, వాళ్ళే ఏర్పరచబడిన వాళ్ళు, ఆ యూదులలో వాళ్ళే ఎన్నుకోబడిన వారు, వారు మాత్రమే యేసును అంగీకరించి యేసును వెంబడించారు. అవునంటారా? మరి యేసు శిలువ వేయబడి ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు ఆయన వాళ్ళకి ఏమని చెప్పాడంటే, మీరు యెరూషలేములో నా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను, మీరు యెరూషలేములో కనిపెట్టండి అన్నాడు. సో యేసు మాటలు విని, యేసును రక్షకుడిగా అంగీకరించి, యేసును మెసేగా అంగీకరించి కనిపెట్టిన వారే ఆ 120 మంది మేడగదులు, ఆ 120 మంది యూదులు. అవునంటారా? ఆ తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ శబ్దానికి భక్తి కలిగిన యూదులందరూ ఆ సమయంలో యెరూషలేములోనే ఉన్నారు, ప్రపంచంలో యూదులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఆ శబ్దంలో విని ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చేసరికి అక్కడ పేతురు వాళ్ళకి ప్రసంగం చేసినప్పుడు 3000 మంది యేసును అక్కడ రక్షకుడిగా అంగీకరించారు, మెస్సయగా అంగీకరించారు. వాళ్ళు కూడా యూదులే. సువార్త ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి. యేసు వచ్చిందే యూదుల దగ్గరికి, ఇజ్రాయెల్ దగ్గరికి. 33.5 సంవత్సరాలు జీవించిందే వాళ్ళ దగ్గర. ఆమేన్. సువార్త ప్రకటించింది వాళ్ళకే, శిలువపై రక్తం గార్చింది వాళ్ళ కోసమే. వింటున్నారా? తిరిగి లేచి వాళ్ళకే కనబడ్డాడు, యూదులకే కనబడ్డాడు. 3వ దినమందు తిరిగి లేచాక ఆ తర్వాత ఆరోనమై వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మగా వాళ్ళు మేడగదిలో 120 మంది యూదులు ఇజ్రాయేలు కనిపెడుతున్నప్పుడు, దానిలో 11 మంది శిష్యులు కూడా ఉన్నారు, కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మగా వాళ్ళ మీదకి వచ్చాడు. మరి అక్కడ అదే పెంతకోస్త రోజున 3000 మంది యూదులు కూడా పేతురు చేసిన ప్రసంగానికి అంగీకరించి 3000 మంది యేసును అంగీకరిస్తూ పాప క్షమాపణ నిమిత్తము యేసుకి సమర బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొంది. అమనంటారా? ఆ తరువాత మనం గమనిస్తే అలా మొదటి సంఘంలో యూదుల దగ్గర నుండి మొదలైంది సువార్త. యూదుల దగ్గర ఎప్పటి వరకు కొనసాగిందంటే, ఎంతమంది అయితే యూదులలో రక్షించబడాలని ఉందో, దేవుని ముందు నిర్ణయంలో, దేవుని ఏర్పాట్లో, దేవుని ఎన్నికలో, అప్పుడు ఎంతమంది యూదులలో ఇశ్రాయేలు రక్షించబడాలని ఉందో, వాళ్ళందరూ రక్షించబడే వరకు సువార్త యూదుల మధ్యలో వెళ్ళింది. మరి వాళ్ళకు, యూదులకు సువార్త ప్రకటించింది, యూదులకు సువార్తను చెప్పింది ఎవరంటే పేతురు. ఎందుకంటే దేవుని రాజ్యం ఒక తాళపు చేతులు దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇరబర్తలే నాకు పేతురికి ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఎవరికి ఇచ్చాడు? ఆయన పేతురికి ఇచ్చాడు. అవునంటారా? దేవుని రాజ్యం ఒక తాళపు చేతులు పేతురికి ఇచ్చాడు. సో పేతురు యూదులకు అపోస్తలుడిగా, యూదులకు సువార్త ప్రకటించేవాడిగా, యూదులకు ఆ దేవుని రాజ్యం ఒక తాళపు చేతులు తెలుస్తున్న వాడుగా ఉన్నాడు అక్కడ. తర్వాత బైబిల్ ఏమంటుందంటే, అపోస్తల కార్యంలోనే కొర్నేలి ఇంటి వారి దగ్గరికి పేతుర్ని దేవుడు పంపించాడు. స్టోరీ అంతా తెలుసుగా మీకు. కొర్నేలి ఎవరు? యూదుడు కాదు, అతను ఒక అన్యుడు. అన్యుడైన అతను ప్రార్థిస్తున్నాడు, మధ్యాహ్నము ఇంచుమించు 3 గంటలకు ప్రార్థిస్తున్నాడు. దర్శనములో ఎవరు కనపడ్డారు? గాబ్రియేలు దూత కనపడ్డాడు, దూత కనపడ్డాడు. అవునంటారా? మరి కొర్నేలుతో చెప్పాడు, ఏమని చెప్పాడు? వెళ్ళు, అక్కడ చర్మకారుడైన సీమోని ఇంట్లో, యొప్పేలో చర్మకారుడైన సీమోని ఇంట్లో సీమోను పేతురైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనను పిలిపించుకోండి, ఆయన ద్వారా మీకు రక్షణ సువార్త దొరుకుతుంది.
ఎందుకు దేవుడు ఇప్పుడు మరలా పేతుర్ని అన్య జనుల విషయంలో సువార్త కోసం వాడుకుంటున్నాడంటే, తాళం చేయి, దేవుడి రాజ్య తాళం చేయి దేవుడు ఎవరికి ఇచ్చారంటే పేతురికి ఇచ్చాడు. కాబట్టి అటు యూదులకు ఆయనే తెరవాలి, ఇటు అన్యులకు కూడా. అమనండారా, అటు యూదులకు ఆయనే తెరవాలి, ఇటు అన్య జనులకు కూడా ఆయనే తెరవాలి. మరి అదే సమయంలో పేతురు దగ్గరికి కొర్నేలి తన దగ్గర ఉన్న భక్తి కలిగిన సేవకులలో ఇద్దరిని తీసుకొని అక్కడికి పంపించినప్పుడు, అతను తీసుకురమ్మని చెప్పి పంపించినప్పుడు, అదే సమయంలో యొప్పేలో చర్మకారుడైన సీమోన్ ఇంట్లో సీమోను పేతురు మరి ఆయన కూడా ఆ మేడ గదిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు ఆయనకు అక్కడ దర్శనమిచ్చాడు. ఇచ్చాడా దేవుడు దర్శనం? ఇచ్చాడా? వినబడతలేదు నాకు. దేవుడు దర్శనం ఇచ్చాడా? ఎవరి గురించి ఇచ్చాడు ఈసారి దర్శనం? యూదుల గురించి కాదు, అన్యజనుల గురించి. ఎందుకంటే ఆ దుప్పటిలో మొత్తము అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. పొద్దున చెప్పాను కదా, నెమరు వేయని జంతువులన్నీ అపవిత్రమైనవి, నెమరు వేసే జంతువులన్నీ పవిత్రమైనవి. మరి దేవుడు అక్కడ పేతురికి ఒక పెద్ద దుప్పటిలో నెమరు వేని జంతువులన్నిటినీ ఇచ్చి చూపిస్తూ, ఎందుకంటే అప్పుడు పేతురికి ఆకలి అవుతున్నది. మరి దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, దేవుడు ఒక పెద్ద దుప్పట్లో నెమరు వేని జంతువులన్నిటిని చూపిస్తూ, అపవిత్ర జంతువులను చూపిస్తూ, వాటిని చంపుకొని తినమని అన్నప్పుడు, ప్రభువా అవి నిషిద్ధమైనవి కదా, అవి అపవిత్రమైనవి కదా, నేను తినకూడదు కదా అంటే, అప్పుడు దేవుడు అంటారు, నేను దాన్ని పవిత్రపరిచాను, వాటిని నేను పవిత్రపరుస్తున్నాను. ఆమేన్. వాటిని నేను పవిత్రపరుస్తున్నాను. నేను పవిత్రపరుస్తున్న దాన్ని నువ్వు అపవిత్రమైనవని చెప్పడానికి వీల్లేదు. వావ్, వండర్ఫుల్. ఆమేన్. అదే సమయంలో కొర్నేలి పంపించిన ఆ భక్తి కలిగిన ఆ సైనికులు వాళ్ళు అక్కడికి వచ్చారు. అప్పుడు పరిశుద్ధాత్మ అంటాడు, మూడు సార్లు ఇలా దర్శనం వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పేతురుతో అంటాడు, వారు నేనే పంపించాను, వారితో వెళ్ళడానికి సంకోచించకు. మరి బైబిల్లో మనం ఏం చూస్తున్నామంటే, పేతురు ఇప్పుడు వాళ్ళతో కలిసి కొర్నేలి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. మరి కొర్నేలి తన ఇంటి వారితో, చుట్టుపక్కల ఉన్న అన్ని జనులతో కలిసి ఒక కూటాన్ని ఏర్పాటు చేశాడు. మరి తనకు ఏ విధంగా దర్శనం వచ్చిందో, తనకు ఏ విధంగా గాబ్రియేలు దూత ప్రత్యక్షమై తనకేం చెప్పాడో అవన్నీ చెప్పినప్పుడు, అప్పుడు పేతురు నోరు తెరిచి యేసును గురించి బోధించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ టైం అన్య జనులకు సువార్త వెళ్తున్నది. ఆమేన్. మొదటిసారి అన్య జనులకు సువార్త వెళ్తున్నది. పేతురే అక్కడ అన్య జనులకు తెలుస్తున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యం యొక్క తాళపు చెయ్యి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే పేతురికి ఇచ్చాడు. ఆమేన్. పేతురే అక్కడ తాళం తెరుస్తున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. మరి అతను సువార్త చెప్తున్న సమయంలో వాళ్ళందరిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వాళ్ళందరు భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళందరు ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. అప్పుడు పేతురుతో వచ్చిన యూదులు ఆశ్చర్యపడ్డారు. వీళ్ళు అన్యజనులైన వీళ్ళు కూడా మనవలే పరిశుద్ధాత్మను పొందుకున్నారే, వీళ్ళపై కూడా దేవుడు దిగొచ్చాడే, వీళ్ళు కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారే అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ పేతురే అటు యూదులకును ఇటు అన్యులకును సువార్త ద్వారాలు తెరిచాడు. ఎందుకంటే దేవుడి రాజ్యం యొక్క తాళం చెయ్యి ఎవరికి ఇచ్చాడు? దేవుడు పేతురికి ఇచ్చాడు. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే, దేవుడు పౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడు, మొదటి సంఘకాలపు వర్తమానికుడిగా అపోస్తలుడిగా పౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడు, పేతురు యూదులకు అపోస్తలుడిగా ఏర్పరచబడితే, తర్వాత పౌలు గారు అన్యజనులకు అపోస్తలుడిగా ఏర్పరచబడ్డాడు.
కానీ అన్య జనులకు సువార్త మాత్రము ఎవరి ద్వారా ప్రారంభమైందంటే పేతురు ద్వారా. మరి అక్కడ ప్రారంభమైంది, మొదటి సంఘ కాలములో అన్య జనులు రావడం మొదలైందిగా. అటు ఫిలిప్పు సమరయల దగ్గరికి వెళ్ళి బోధించాడు, సమరయలు కూడా ఫిలిప్పు మాటలు విని వాళ్ళు కూడా ప్రభువైన యేసు నామల బాప్సం పొందుకున్నారు. అమరంటారా, యూదులు సమరయలు అన్న జనులు ఏం చెప్పాడా, మీరు నాకు యూదయ సమరయ మరియు అన్న జనుల మధ్యలో భూమి గంధమల వరకు నాకు సాక్షులు అయిందారన్నాడా. యూదయ అంటే యూదులు, సమరయ సమరయలు మరియు అన్న జనులు భూమి గంధమల వరకు భూమి నలదిక్కుల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని యేసువలో చెప్పాడా, శిష్యులకు చెప్పాడా. అదే కార్యం అక్కడ నిర్ణయం జరుగుతా ఉన్నది అపోస్తలకార్యంలో. ఇప్పుడు సువార్త ఎవరెవరైతే యూదులలో రక్షించబడవని దేవుడు నిర్ణయించాడో వాళ్ళందరూ రక్షించబడ్డారు. మరి మిగతా యూదులు ఏమయ్యారు, వాళ్ళకేం జరిగింది, దేవుడు వాళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. దేవుడు వాళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఎందుకు గుడ్డితనం కలగజేశాడు, అన్య జనులైనా మన ప్రవేశము జరగాలని. వాళ్ళు అంగీకరిస్తే మనకు సువార్త రాదు, వాళ్ళు త్రోసివేస్తే సువార్త మనకు వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా ఉదయం, యూదులే ఇజ్రాయేలులే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలై ఉన్నారు, వాగ్దానాలు వాళ్ళే, అవునా, నిబంధనలు వాళ్ళే, దత్తపుత్రత్వము వాళ్ళదే, ఇవన్నీ వాళ్ళే సంబంధించినవి. కానీ వాళ్ళు త్రోసేసినందున దేవుడు ఇప్పుడు తాను ఇటువైపు చూపించాడు, అన్నజనుడు మన వైపుకి ఇచ్చాడు. నేను మెసేజ్లో చెప్పాను, పాత నిబంధనలో దేవుడు శిలువ దగ్గర ఏం చేయబోతున్నాడో పాత నిబంధనలో సాదృశ్యాల రూపంలోను ముంగుర్తు రూపంలోను ఛాయల లేక నీడల రూపంలోను చూపించి పెట్టాడు. ఉదాహరణ, దేవుడు యాకోబు ప్రవక్త యాకోబు యోసేపు ఇద్దరు కుమారులను దీవించమని చెప్పి పెద్దవాడిని చేరినవాడిని ఇద్దరిని యాకోబు దగ్గరికి యోసేపు తండ్రైన యాకోబు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పెద్దవాడిపై ఉంచాల్సిన చేయిని చిన్నవాడిపైన ఉంచాల్సిన చేయిని పెద్దవాడిపైన పెట్టి పెద్దవాడికి రావాల్సిన ఆశీర్వాదాలు చిన్నవాడికి, చిన్నవాడికి రావాల్సిన ఆశీర్వాదాలు పెద్దవాడికి ఇస్తున్నాడు. అప్పుడు యోసేపు అంటున్నాడు, వింటున్నారా అందరూ, అప్పుడు యోసేపు అంటున్నాడు, నా తండ్రి అలా కాదు, నువ్వు చేతులు ఇటు అటుది అటుది ఇది పెట్టావంటే. అప్పుడు యాకోబు అంటున్నాడు, దేవుడే నా చేతులు మార్చాడు, ఇటు పెద్దవాడు ఉన్నాడు కానీ చిన్నవాడి పైన కుడిచే పెట్టాడు, మరి ఇటు చిన్నవా ఇటు పెద్దవాడు ఉన్నాడు కానీ చిన్నవాడి పైన కుడిచే పెట్టి ఎడమ చేతి పెద్దవాడి పైన పెట్టి పెద్దవాడికి రావాల్సిన ఆశీర్వాదాలు చిన్నవాడికి, చిన్నవాడికి రావాల్సిన ఆశీర్వాదాలు పెద్దవాడికి వస్తున్నాయి. దేవుడే నా చేతులు మార్చాడంటున్నాడు. దేవుడు ఏం చూపిస్తున్నాడు అక్కడ, ఇజ్రాయేల్కు రావాల్సిన పెద్దవాడు ఇజ్రాయేల్లో ఉన్నారు, వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదాలు. అసలు వాళ్ళుండాలా క్రీస్తు వధువుగా, అసలు వాళ్ళుండాలా క్రీస్తు భార్యగా, అసలు వాళ్ళది ఆ స్థానం. కానీ దేవుడు ఎవరికి ఇస్తున్నాడు, చిన్నవారైనా అన్య జనులకి ఇస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చిన్నవాడైనా అన్య జనులకు దాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఆమేన్, వావ్ వావ్ వావ్. అర్థమైన చెప్పండి. ఓ, నాకు దేవుడు వాక్యం అంటే చాలా ఇష్టం. దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్తగా వినండి, దేవుడు ఈ విధంగా పాత నిబంధనలో చాలా చోట్లు సిలువలో ఆయన చేయబోయే కార్యాన్ని గురించి ఆయన తారుమారు చేయబోతున్నాడు.
తారుమారు చేయబోతున్నాడు ఆయన. ఆ విషయాన్ని దేవుడు పాత నిబంధనలో చాలా సందర్భాలలో చాలా చోట్లలో దాన్ని చూపించుకుంటూ వచ్చాడు ఆయన. అవునంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. చూడండి, సిలువ దగ్గర అదే జరిగింది. యూదులు అన్య జనుల ప్రవేశం కోసం గుడ్డివారు చేయబడ్డారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు 7 సంఘకాలాలు అన్యజనులకు. 2-3 అధ్యాయాలు అయినాక 4వ అధ్యాయంలో యోహాను ఎలాగైతే పరలోకానికి ఎక్కిపోయాడో అలా ఉన్న 7 సంఘకాలంలో ఉన్న వధువు కూడా, ఆమె కూడా పైకి ఎత్తబడుతున్నది. ఆమె కూడా పరలోకానికి ఎక్కిపోతున్నది. ఆమె ఆమెన్. మరి 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని కుడి చేతిలో ఆ గ్రంథము చేపట్టుకొని ఉన్నాడు. 7 ముద్రల గ్రంథమును 7 ముద్రల చేత గట్టిగా వేపిన గ్రంథము దేవుడు తన కుడి చేతిలో పట్టుకొని ఉన్నాడు. మరి గొర్రెపిల్ల, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, రక్తము కార్చున్న గొర్రెపిల్ల వచ్చి ఆ దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నప్పుడు మొత్తము ఆరాధన జరగడం ప్రారంభమైంది అక్కడ. ఎవ్రీబడి స్టార్టెడ్ షౌటింగ్, ప్రతి వారు కేకలేయడం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు. 24 పెద్దలు అక్కడ ఆరాధించడం మొదలుపెట్టారు. 4 జీవులు అక్కడ ఆరాధించడం మొదలుపెట్టారు. 1,000,000 దూతలు అక్కడ ఆరాధించడం మొదలుపెట్టారు. మరి యోహాను అంటున్నాడు, నేను గంతులు వేసి కేకలు వేయడము అటు పరలోకమందును భూమి పేరును భూమి కిందున ప్రతి వాళ్ళు విన్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, సమస్తమైన మహిమ ఆయనకే చెందురుగా. కానీ నేను గంతులు వేసి కేకలు వేశానంటున్నాడు యోహాను అక్కడ. ఆ తర్వాత 6వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? ఆయన ముద్రలు తెరుస్తున్నాడు. హిస్ ఓపెనింగ్ ద సీల్స్. 6, 7, 8 ముద్రలు తెరవబడుట, 7 ముద్రలను గొర్రెపిల్ల తెరుచుట. ఆమేన్, ఆమేన్. 10వ అధ్యాయంలో ఆ 7 ముద్రలను తెరిచిన పుస్తకాన్ని తీసుకొని దానిని తీసుకొని వధువుకి ఇవ్వడానికి బలిష్ఠుడైన దూతగా దిగొచ్చుట. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ దానియేలు 70 వారాలట, ఇటు ప్రకటన 6వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన 19:21 వీటి మధ్యలో ఉన్న కార్యాలు ఈ దానియేలు 70 వారులతో సంబంధం కలుగునే అంటున్నాడు. బాగా వినండి, ఈ మర్మం మనకు అర్థం కావాలి, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. దానియేలు 70 వారాలకు ప్రకటన గ్రంథంలోని వాటికి సంబంధం ఏంటి ఉన్నది. సో ఇప్పుడు ప్రాఫిట్ ఏమంటున్నాడంటే, దానియేలు 70 వారాలు ఇటు ప్రకటన 6వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన 19:21 వీటి మధ్యలో ఉన్న కార్యాలతో దానియేలు 70 వారాలు సంబంధం కలుగున్నాయి అని అంటున్నాడు. మీకు తెలుసుగా ప్రకటన 19:21 తర్వాత ఏం జరుగుతుందంటే వధువు, పైకెత్తబడిన వధువు, 3.5 సంవత్సరాల శ్రమల కాలం తరువాత 1000 ఏళ్ల పరిపాలన కోసము పెళ్లి కుమారునితో రాజుతో రాణిగా ఏలడానికి భూమిపైకి వస్తున్నది. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఈ ప్రకటన 6 నుండి ప్రకటన 19:21 మధ్యలో ఉన్న విషయాలతో మధ్యలో ఏమున్నాయి? ముద్రలున్నాయి, బూరలున్నాయి, పాత్రలున్నాయి, అమనంటారా, తెగుళ్ళున్నాయి. అవన్నీ ఆ మధ్యలోనే రాయబడ్డాయి. ఇవన్నీ దేంతో సంబంధం కలిగి ఉన్నది అంటున్నాడంటే దానియేలు 70 వారాలతో. అంతే, ఇప్పుడు దానియేలు 70 వారాలు మనకు స్పష్టంగా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ విషయాలు కూడా మనకు అర్థం కావాలా? ఇప్పుడు దానియేలు 70 వారాలు అర్థం కావాలంటే మనకు ముద్రలు అర్థం కావాలి, బూరలు అర్థం కావాలి, పాత్రలు అర్థం కావాలి, తెగులు అర్థం కావాలి, ఆ 3 అపవిత్ర ఆత్మలు కలిగిన ఆ కప్పల గురించి అర్థం కావాలి.
సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించి అర్థం కావాలి. అవునంటారా? ఆ మహావేషం గురించి అర్థం కావాలి. ప్రకటన 10లో మహావేషం గురించి అర్థం కావాలి. ప్రకటన 18లో ఉన్న ఆ మహాబబులోను గురించి అర్థం కావాలి. ఎందుకంటే ప్రాఫెట్ హింసెల్ఫ్, ప్రవక్త స్వయంగా 71 పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇవన్నీ దానియేలు 70 వారాలతో సంబంధం కలిగి ఉన్నాడు అంటున్నాడు ఆయన. అంటే ప్రవక్త 1961లో ఈ మెసేజ్ చెప్పేటప్పుడు ఒక హింట్ను వదులుతున్నాడు. ఏంటంటే ఈ వర్తమానం ఇంతటితో ఆగిపోలేదు, ఇంకా రాబోయే దినాలలో ఆ ముద్రలు తెరవబడినప్పుడు ఈ విషయాలన్నీ బయలుపరచబడతాయి. పాయింట్ అర్థమైందని చెప్పింది? అర్థమైందా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఎందుకంటే ముద్రల లోపటే బైబుల్ అంతా ముద్రించబడున్నది. ఇప్పుడు ఏడు ముద్రలు తెరవబడితే ఏం జరుగుతుంది? బైబుల్ అంతా తెరవబడుతుంది. ఎందుకంటే ఏడు ముద్రలు బైబుల్లో లేదు. ఇందులో కూడా చెప్పాడు, ఈ మెసేజ్ లో కూడా చెప్పాడు ప్రవక్త, ఏడు ముద్రల్లో బైబుల్లో లేదు, బైబుల్లో ఏడు ముద్రలలో ఉన్నది. సో అంటిల్ సీల్స్ ఓపెన్, ముద్రలు తెరబడే వరకు ఏది కూడా స్పష్టమైన అవగాహన, స్పష్టమైన రూపము, అర్థము కాదు. అర్థమైందా ముద్రలు ఎంత ముఖ్యమో? నేను ఎందుకు అరుస్తున్నాను అర్థమైందా? ఏడు ముద్రలు, ఏడు ముద్రలు, ఏడు ముద్రలు, ఇవన్నీ నేను ఎందుకు అరుస్తున్నాను అర్థమైందా? ఏ మనకు అవన్నీ అక్కర్లే, అపోస్తలం 2:38 చాలు. అపోస్తల క్రమంలో మనం ఉన్నాం కదా, మొదటి సంఘాల క్రమంలో మనం ఉన్నాం కదా. అక్కడ అపోస్తల క్రమంలో యేసుక్రీస్తు మాంసం ఇచ్చారు, మనం ఇస్తాం. అక్కడ ప్రభు రాత్రి భోజనం ఇచ్చారు, మనము రాత్రి ఇస్తాం. ప్రభు రాత్రి భోజనం అయినాక వాళ్ళు పాదపరిచర్య చేస్తున్నారు, మనము పాదపరిచర్య చేస్తాం. వాళ్ళు దేవుడు ఒక్కడే నమ్మారు, మనము దేవుడు ఒక్కడే నమ్ముతాం. సరిపోయింది, సరిపోలే. నువ్వు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావో, నువ్వు రాకడికి ఎంత దగ్గరలో ఉన్నావో నీకు అర్థం కావాలంటే ముద్రలు తెరవబడితేనే అర్థమవుతుంది. ఈ పాయింట్ 71వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. మొదటి మెసేజ్లో గాబ్రియల్స్ ఇన్స్ట్రక్షన్స్ టు డానియల్, డానియల్కి గాబ్రియల్ ద్వారా ఇవ్వబడుతున్న సూచనలు అనే వర్తమానంలో 71వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. ఇంపార్టెంట్. సో అందుకే 61లో ప్రవక్త దీన్ని బోధించినప్పుడు చాలామందికి గలిబిలుండే. అందుకే ఈ ఒక్క మెసేజ్ చదివితే, 61లో చెప్పిన ఈ ఒక్క మెసేజ్ చదివితే నువ్వు ఖచ్చితంగా గలిబిలు పొందుతావు. కానీ దీంతో పాటు నువ్వు ముద్రలు చదివితే, వింటున్నారా, ఈ మెసేజ్తో పాటు ఏడు ముద్రలు 1963లో విప్పబడ్డాయి, ఏడు ముద్రలు చదివితే అప్పుడు దానియేలు 70 వారాలు మీకు అర్థమవుతాయి. ఈ ఒక్క మెసేజ్ చదివితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ప్రవక్తకు కూడా చాలా విషయాలు ఈ మెసేజ్లో బయలుపరచబడలేదు. కొన్ని విషయాలు మాత్రమే దేవుడు ఆయనకు బయలుపరిచాడు. కానీ ఎప్పుడైతే ఏడు ముద్రలు తెరవబడ్డాయో, బుధబాణం అంటున్నాడు, నౌ ఐ కెన్ సీ డానియల్ 70 వీక్స్, ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను డానియల్ 70 వారాలను, ఇప్పుడు నేను ఆ ప్రణాళిక నాకు అర్థమవుతా ఉన్నది, ఇప్పుడు నాకు డానియల్ 70 వారాలు ఏంటో స్పష్టముగా నా కళ్ళ ముందు కనబడతా ఉన్నది. అంటే దానియేలు 70 వారాల గురించిన మర్మము దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? ఏడు ముద్రలు పెట్టాడు, ఏడు ముద్రల కింద పెట్టాడు. సో ఏడు ముద్రలు తెరవబడితేనే మనకి అర్థమవుతాయి. అర్థమైనలో ఆమె బడి అర్థమైందా అందరికీ? నా ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం ఏం చదివినామంటే,
గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో చెప్తున్నాడు, నీకు గ్రహింపు శక్తిని ఇవ్వడానికి నేను వచ్చా, నువ్వు బహుప్రియుడవు, నువ్వు యు ఆర్ బిలవ్డ్, నువ్వు బహుప్రియుడు వినువు, అందుకే ఈ విషయాలను నీకు బయలుపరచడానికి వచ్చా. ఆమేన్. నువ్వు కేవలం 2 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో అనే దానికోసమే ప్రార్థిస్తానవు, కానీ నేను అంతం వరకు ఏం జరగబోతున్నదో, ఇశ్రాయేళ్ళకి అందరికీ అంతం వరకు ఏం జరగబోతున్నదో, అంతము మన కాలంలోనే వచ్చేది, అంతము వరకు ఏం జరగబోతుందో చెప్పడానికి నేను వచ్చా. వావ్. ఆమేనంటారా? అందుకే అంతములో ఉన్న మనకు ఇప్పుడు దానియేలు 70 వారాలు కావాలా? ఎందుకంటే దానియేలు 70 వారాలు అర్థమైతేనే దేవుని గడియారమైన ఇశ్రాయేలు పరిస్థితులు బట్టే మనము దేవుని రాకడకు ఎంత సమీపంలో ఉన్నామో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు గాబ్రియేలు చెప్పిన దాన్ని జాగ్రత్తగా చూద్దాం. గాబ్రియేలు అంటున్నాడు 9వ అధ్యాయం 20వ వచనంలో, తీసారా డానియేలు 9:25, 9:25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమును మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించము, 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచువీధులను కందకములను మరలా కట్టబడును. ఇంగ్లీష్లో ఈ 2 మాటలు కలిపి ఒకటే ఉంటాయి. మనందరూ తెలుసు అభిషక్తుడు మెస్సయ్య ఎవరైనా క్రీస్తు, క్రీస్తు వచ్చుటకు మరియు ఆ యెరూషలేము పట్టణము ఆ మందిరము బబులోను రాజు ద్వారా నాశనం చేయబడ్డదిగా, బబులోను రాజు ద్వారా నాశనం చేయబడ్డదిగా, వింటున్నారా? ఆ బబులోను రాజు ద్వారా నాశనం చేయబడిన ఆ పట్టణము ఆ మందిరము మరలా కట్టబడుటకు, అలానే క్రీస్తు మెస్సయ్య అభిషక్తుడు వచ్చుటకు మొత్తము 7 వారాలు మరియు 62 వారాలు. ఎన్ని వారాలు? 80 నాకు 7 వారాలు 62 వారాలు. ఓకేనా? అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. సెవెన్ వీక్స్ ప్లస్ 62 వీక్స్ మొత్తం ఎంత అవుతున్నాయి? 69. దేవుడు ఎన్ని వారాలు వీళ్ళకు పెట్టాడు? ఎన్ని వారాలు పెట్టాడు దేవుడు వీళ్ళకు? 70 వీక్స్. ఎన్ని వారాలు వీళ్ళకు నిర్ణయించాడు దేవుడు? 70 వారాలు. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ మొదలుకొని అంటున్నాడు ఇక్కడ. ఆమెనంటారా? హల్లెలూయా. యెరూషలేము మరలా కట్టవచ్చు కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని 20వ వచనంలో ఆజ్ఞ మొదలుకొని మొత్తము 69 వారాలు పడుతుందంటున్నాడు మెస్సయ రావడానికి. ఇటు మందిరము కట్టబడడానికి, ఇటు యెరూషలేము కట్టబడడానికి మరియు మెస్సయ రావడానికి మొత్తం 69 వారాలు పడుతుంది. అర్థమైన లోమని చెప్పండి. 69 వీక్స్. మరి నేను ఆల్రెడీ చెప్పాను కదా 69, ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు. సో 69 x 7 ఎంత అవుతున్నది? అక్కడ ఉంది చూడండి, 62 x 7 434 ప్లస్ 49 7 మొత్తం ఎంత అవుతున్నది? టోటల్ 483 రోజులు కాదు, సంవత్సరాలు. ఎందుకంటే ధాన్యాలు 70 వారాల్లో అక్కడ వారంలో 7 రోజులు అంటే అక్కడ 1 రోజు 1 సంవత్సరం.
ఆమెనంటారా? సో ఇప్పుడు 69 వారాలు అంటే ఎన్ని రోజులు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు 483 సంవత్సరాలు అంటున్నాడు అక్కడ. ఈ 483 సంవత్సరాలలో ఆజ్ఞ బయలుదేరిని మొదలుకొని ఈ 483వ సంవత్సరం వరకు, వింటున్నారా అందరూ, 483 సంవత్సరాలు పడితే అంటున్నాడు మెస్సయ రావడానికి. మొదటిగా దానియేలుతో ఏమని చెప్తున్నాడంటే, ఈ గాబ్రియల్ దూత ఫస్ట్ ఈ మందిరమును, ఈ మందిరాన్ని కట్టడానికి, వింటున్నారా అందరూ, ఈ మందిరాన్ని కట్టడానికి, ఈ ఈ రాజవీధులు కట్టడానికి 7 వారాలు పడతాయి. 7 వారాలంటే ఎన్ని సంవత్సరాలు అన్నట్టు, 7 × 7 = 49 సంవత్సరాలు. 49 ఇయర్స్ పడుతుంది, 49 సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు. ఏది? ఎర్షలేము కట్టబడుటకు, మందిరము కట్టబడుటకు 7 వారాలను దేవుడు నియమించాడు. మరి మనకు తెలుసు దానియేలు 2 సంవత్సరాలు ఉన్నదని గోనబట్ట ధరించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 68వ సంవత్సరం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 69, 70 సంవత్సరాల తర్వాత మనం ఏం చూస్తున్నామంటే నెహెమ్యాకు ఆజ్ఞ వచ్చింది. నెహెమ్యాకు ఆజ్ఞ వచ్చింది, మరలా నువ్వు యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేము పట్టణమును దాని మందిరమును కట్టవచ్చని. అర్థమైందని అర్థం చెప్పింది, అర్థమైన రామని చెప్పండి ఒకసారి. ఇక్కడనో మనం ఏం చూస్తున్నాం అంటే, వాళ్ళు చూడు బ్రదర్, 68 సంవత్సరాలకు దానియేలు ప్రవక్త యిర్మీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారం 70 సంవత్సరాలు వీళ్ళు చెరలో ఉంటారు, బబులలో ఉంటారన్న విషయాన్ని గమనించి, తాను ఇప్పుడు 68వ సంవత్సరంలో జీవిస్తున్నాను గమనించి గోనబట్ట ధరించుకొని ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ధూళి తన పైన వేసుకొని విడుదల కోసం, ఓకేనా? ఆ సమయంలో గాబ్రియల్ దూత దానియేలు దగ్గరకు వచ్చి ఈ దానియేలు 70 వారాలను గురించి దానియేలుకు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా 2 సంవత్సరాలలో నీకు యిర్మీయా ప్రవక్త చెప్పినట్టుగా ఈ దేశం నుండి విడుదల కలుగుతుంది. బాగా వినండి నేను చెప్పేది, ఈ దేశము నుండి ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొందుకుంటారు. వీళ్ళు మళ్ళీ యెరూషలేముకు వెళ్ళి యెరూషలేము యొక్క రాజవీధులను, దాని కోట గోడలను మళ్ళీ కడతారు. కష్ట సమయంలో మళ్ళీ కడతారు. మరి వీళ్ళు మళ్ళీ దేవుడి మందిరాన్ని మళ్ళీ కడతారు. వీళ్ళు సొలొమోను కట్టించిన మందిరం నాశనం చేయబడింది, పూర్తిగా అది కాల్చివేయబడింది, దాని గోడలు కూల్చివేయబడ్డాయి. కానీ దేవుడు మళ్ళీ దాన్ని కడతామని చెప్తున్నాడు అక్కడ. ఆమేన్. ఎప్పుడు అది జరగడం ప్రారంభమైందంటే, సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత దానియేలు ప్రార్థన చేస్తున్న 2 సంవత్సరాల తర్వాత నెహెమ్యా కాలంలో, అనగా ప్రవక్త యిర్మీయా చెప్పినట్టుగానే 70 సంవత్సరాలు పూర్తయినాక నెహెమ్యాకు రాజు ద్వారా ఆజ్ఞ వచ్చింది, వెళ్ళి నీ మందిరాన్ని నువ్వు మళ్ళీ కట్టుకోవచ్చు, వెళ్ళి మీ పాడైన పట్టణాన్ని యెరూషలేమును మళ్ళీ కట్టుకోవచ్చు అని. అది ఎక్కడ ఉందంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. తీసారా? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. తీసారందరు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్తహషస్తు రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు
రాజు ద్రాక్షరసం త్రాగవాలని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేను ఎన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. నెహెమ్యా ఎవరు? రాజుకు ద్రాక్షారసమును, ద్రాక్షారసపు గిన్నెను అందించేవాడు. ఓకేనా? ఇప్పుడు ద్రాక్షారసం తాగాలని రాజు అనుకున్నాడు. దాన్ని తీసుకురావాల్సింది ఎవరంటే నెహెమ్యాని తీసుకురావాలి. నెహెమ్యా తీసుకొచ్చాడు. కానీ నెహెమ్యా ముఖంలో విచారం ఉంది. అంతకుముందు ఎన్నడూ రాజు యొక్క విచారం లేని నెహెమ్యా ఆ రోజు మాత్రం విచారంలో ఉన్నాడు. నేను ఎన్నడూ అతని యొక్క విచారంగా ఉండలేదు. రెండవ వచనం, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవగును గాక నా పితరుల సమాధుల నుండి పట్టణము పాడైపోయి అదే ఎరిశలేం. నెహెమ్యా యొక్క పితరుల యొక్క పట్టణం ఏంటి చెప్పండి? ఎరిశలేం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపడిన ఎడల నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యుద్ధ కూర్చొని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నువ్వెప్పుడు తిరిగి వచ్చదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడయ్యేను. ఇదిగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశంలో నేను చేరు వరకు నన్ను దాటించినట్లు నది అవతలున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును ఇతర నేను ప్రవేశించబోయే ఇంటికి ధూలములు మ్రాణములు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపులకు ఒక తాకీదును ఇయ్యడని అడిగి తిని అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. పట్టుకున్నారా మీరు? దానియేలు గ్రంథంలోనో 68 సంవత్సరాలకు ఇంకా 2 సంవత్సరాలు 70 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్నదని దానియేలు ప్రార్థించాడు. 70 సంవత్సరాలు పూర్తయినాక నెహెమ్యా ఇప్పుడు రాజు దగ్గర నుండి ఆజ్ఞను పొందుకుంటున్నాడు. ఏమాన్ ఏం పొందుకుంటున్నాడు చెప్పండి? వినబడతలేదు నాకు. ఆజ్ఞ బయలుదేరింది. ఇప్పుడు రాజు దగ్గర నుండి ఆజ్ఞ బయలుదేరింది నెహెమ్యాకి. నెహెమ్యా ఇప్పుడు తిరిగి యూదయ పట్టణాన్ని కట్టడానికి, ఎర్షలేము పట్టణాన్ని కట్టడానికి, ఆ దేవుడి మందిరాన్ని మళ్ళీ కట్టడానికి, సొలొమోను మందిరాన్ని మళ్ళీ కట్టడానికి ఏం పొందుకున్నారు? ఇప్పుడు ఆజ్ఞను పొందుకున్నారు. ఇప్పుడు అమనంటారా? ఆజ్ఞ బయలుదేరిన దగ్గర నుండి ఆ పట్టణము, దాని రాజవీధులు, ఆ మందిరము ఎన్ని వారాల్లో కట్టబడుతుంది అన్నాడు దానియేలుతో దూత? 7 వారాలు. వినబడతలేదో? హలో, 7x7 ఎంత? 7x7 ఎంత? 7x7 49. 7 వారాలంటే 7 రోజులు గుణిస్తే మనకి ఎన్ని వస్తున్నది? 49 వస్తుంది. 49 సంవత్సరాలు పట్టింది నెహెమ్యా ఆ పట్టణాన్ని కట్టడానికి. వావ్ 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 వావ్! దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన లోమని చెప్పండి. ఐ లవ్ ద వర్డ్. నాకు వాక్యం అంటే అందుకే ఇష్టం. అందుకే యేసు వచ్చినప్పుడు 49 సంవత్సరాలు పట్టింది ఈ మందిరాన్ని కట్టడానికి.
నువ్వు దీన్ని కూల్ చేస్తే 3 రోజుల్లో లేపుతావా? అన్నారా వాళ్ళు యూదులు అన్నారా? ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నారు వాళ్ళు? అక్కడ సరిపోయిందా లెక్క? వా,